గుంటూరు మిర్చి రైతులకు స్వాగతం. గుంటూరు మిర్చి ఆడితో పాటు ఢిల్లీలో తేజ వెరైటీ ధర ఎంత ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. గుంటూరు మిర్చి ఆడలో ఈరోజు ఏసీ సరుకు 42,000 టిక్కీలు ఉంది. కొత్త కాయలు కూడా ఒక 5,000 టిక్కీలు సరుకు వచ్చింది. అయితే కొత్త సరుకులో 90% మొత్తం తాలుంది, కొద్దిగా మీడియం క్వాలిటీస్ కొన్ని వస్తున్నాయి. కొత్త ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ కొత్త సరుకు రైతులు గుర్తుంచుకోవాలి. 10,000 నుంచి మంచి క్వాలిటీ మంచి బెస్ట్ డీలక్స్ దొరికితే 14,000 15,000 దాకా వేస్తున్నారు. ఇక మిగతా వెరైటీస్ పెద్దగా కొత్త అన్నీ కూడా తాలే ఉంటున్నాయి కాబట్టి 10,000, 11,000, 12,000 ఈ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఏసీ కాయల ధరలు మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా 355, 341, 204, 3551 ఈ వెరైటీస్ ఎక్కువగా మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. ధర కూడా బాగా ఉంది. 355 బ్యాట్కి 13,000 నుంచి 21,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మీడియం అంటే 16,000, 17,000 దాకా పెడుతున్నారు. డీలక్స్ సూపర్ డీలక్స్ దొరికితే 20,000, 21,000 కూడా ఇస్తున్నారు. ఇక తేజ మనం పరిశీలించినట్లయితే 12,000 నుంచి మంచి సూపర్ డీలక్స్ క్వాలిటీస్ కనుక దొరికితే 16,000, 16,200 ఇంకా మంచి క్వాలిటీ దొరికితే 16,500 కూడా అక్కడక్కడ బేరాలు జరిగాయి. ఇక 2043 కూడా ఈ వెరైటీని చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 13,500 నుంచి 18,000, 18,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. మీడియాలు ఇవంటే 16,000, డీలక్స్ ఉంటే 17,000, సూపర్ డీలక్స్ ఉంటే 18,000, 18,200 అక్కడక్కడ 19,000 కూడా ధర పలికింది అంటున్నారు. ఇక 273 మనం పరిశీలిస్తే ఈ వెరైటీ కూడా కొంచెం చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. 12,000 నుంచి మాక్సిమం 15,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక రోమీ 26, AK-47, బంగారం, ఆర్మూరు, సూపర్ 10, నెంబర్ 5 ఈ వెరైటీస్ అన్ని కూడా 10,000 నుంచి ప్రారంభించి ఈ మీడియంగా ఉంటే 12,500, 13,000 డీలక్స్ 14,000 మంచి సూపర్ డీలక్స్ క్వాలిటీస్ ఈ వెరైటీస్లో దొరికితే 15,000 రేటు కూడా ఇస్తున్నారు. అయితే రైతు సోదరులు గుర్తుంచుకోవాలి, మంచి సూపర్ డీలక్స్ క్వాలిటీస్ ఏసీలో సరుకు ఉంది కానీ ఈ ధరల్లో ప్రస్తుతం రైతు అమ్మకానికి ఎవరు పెట్టడం లేదు. అన్నీ మీడియం, ఎక్కువ 90% మీడియం అంటున్నాయి. మీడియం కన్నా తక్కువ క్వాలిటీస్లో ఎక్కువ వస్తున్నాయి. బెస్ట్ డీలక్స్ సూపర్ డీలక్స్ అంత 5% కంటే ఎక్కువ రావడం లేదు. అవి ఇప్పుడు చెప్పే మ్యాక్సిమం ప్రైస్ వాటికి మాత్రమే వస్తుంది. మిగతావన్నీ కూడా యావరేజ్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కువగా 14,000, 14,200 ఈ ధరలోనే చాలా వెరైటీస్ బేరాలు దొరుకుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ తేజ కానీ 355 బ్యాడ్కి 55531 తర్వాత 341 ఈ వెరైటీస్ మాత్రం ఈ 4-5 వెరైటీస్ మ్యాక్సిమం ప్రైస్ మార్కెట్లో 16,000 నుంచి 21,000 అంటే వెరైటీని బట్టి ఆ ధరలు నమోదు అవుతున్నాయి. ఇక మనం తాళ్ళ ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ తాళ్ళు 7,000 నుంచి లాల్ కట్టు ఎర్రగాయలు కొంచెం కలిపి ఉంటే 9,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక సీడ్ వెరైటీస్ 4,000 నుంచి 6,000, 6,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ మార్కెట్లో మనం తేజ వెరైటీ పరిశీలించినట్లయితే 18,500 ధర పలికింది. అది మంచి సూపర్ డీలక్స్ ఉంటే చాలా వెరైటీస్ చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. పంట మొత్తం ఈ తామర పురుగుతోనే పోయింది. చాలా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులకి ఫీడ్బ్యాక్ వచ్చింది, చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. అయితే సూపర్ డీలక్స్ క్వాలిటీస్ అమ్మడానికి మాత్రం రైతులు ముందుకు రావడం లేదు. అన్ని మీడియం క్వాలిటీస్ మాత్రమే మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కడో ఒకటి అరా డీలక్స్ సూపర్ డీలక్స్ వస్తున్నాయి, వాటికి మాత్రం మంచి ధర దక్కుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలతో వ్యాపారస్తులు కొనుగోలు చేసి అలా స్టాక్ పెడుతున్నారు. రైతులు కూడా ఈ సూపర్ డీలక్స్ క్వాలిటీస్ తీయడం లేదు. ఎందుకంటే కొత్త సరుకు వచ్చే అవకాశం ఏం కనిపించడం లేదు, వచ్చిన క్వాలిటీ లేదు, ఎకరాకి 2-3 క్వింటాల అయ్యే పరిస్థితి కూడా లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే దున్నివేశారు. ఇంత దారుణమైన పరిస్థితి గత 40 సంవత్సరాల్లో చూడలేదనేది రైతులు చెప్తున్నారు. మిర్చి పంటకి ఇలాంటి దారుణమైన పరిస్థితి వాళ్ళ వ్యవసాయం చేసే కాలంలో, జీవిత కాలంలో ఇంతవరకు చూడలేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయండి.